హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మూడు శుభవార్తలు అయితే వచ్చేసాయి ముఖ్యంగా మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఆ ఏ పథకాల కింద అమౌంట్ వేస్తున్నారు ఎప్పుడు వేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియోలోకి ముందు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల వివరాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ అనే ఆప్షన్ నుంచి కూడా మాత్రం మర్చిపోకండి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పథకానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టు అయితే కనుక జనవరి ముప్పయో అయితే గనక లబ్ధిదారుల ఖాతాల్లో అయితే పది వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద చూసుకున్నట్టయితే జగన్ అన్న చేదోడు ఎవరైతే టైలర్లు రజకులు నాయి బ్రాహ్మణులు ఉంటారో వారందరికి సంబంధించి లబ్దిదారులు అందరి ఖాతాలో కూడా పదివేల రూపాయలు అయితే గనక జనవరి ముప్పై తారీఖున అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే అర్హత కలిగిన వారు అందరూ ఉంటారో వారి దగ్గర నుంచి అయితే కనుక గ్రామ వార్డు వాలంటీర్లు వారికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అదే విధంగా వారు ఆవృత్తిలోనే కొనసాగుతున్నారో లేబర్ సర్టిఫికేట్ ఒకటి ఇవన్నీ కూడా వారి వద్ద నుంచి అయితే తీసుకోవడం జరిగింది సో అర్హత కలిగిన అందరి ఖాతాల్లో కూడా జనవరి ముప్పై తారీఖున పదివేల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక రెండో రెండో పథకానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే కనుక వైఎస్ఆర్ షాదీ తోఫా అంటే వైఎస్ఆర్ కళ్యాణం ఈ పథకం కింద అయితే కనుక ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అర్హులైన లబ్ధిదారులందరూ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి నెలలో వీరికి సంబంధించి అమౌంట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అది యాభై వేలు మొదలుకొని లక్ష యాభై వేల వరకు కూడా అమౌంట్ అయితే పడడం జరుగుతుంది దీనికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటి ఉండాలి అదే విధంగా వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉన్న వారు మాత్రమే ఈ కళ్యాణ వస్తు పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు ప్రతి మూడు నెలలకు ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కనుక పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన ప్రతి జంట కూడా ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది అప్లై చేసుకున్న మూడు నెలల తర్వాత అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఫిబ్రవరికి సంబంధించి చూసుకున్నట్టయితే నవంబర్ డిసెంబర్ జనవరి ఈ సంవత్సరం ఈ నెలలో పెళ్ళైన వారు అందరూ కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అప్లై చేసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి నెలలో అయితే ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇక మూడో పథకం చూసుకున్నట్టయితే అయితే గనక వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులైన మహిళలు ఉంటారో వారందరి ఖాతాలో కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డబ్బులు కూడా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే గనక రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు నిజానికి ఇది జనవరి నెలలోనే వేస్తానన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అయితే గనక ఈ పథకం వాయిదా పడింది అయితే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే గనుక అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో అందరి ఖాతాలో కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కనుక వైఎస్ఆర్ డ్వాక్రా రుణమాఫీ కింద జమ చేస్తామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు మూడు మూడు పథకాలకు సంబంధించిన న్యూస్ అయితే కనుక వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే ఫిబ్రవరిలో మిగిలిన స్కీమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో